గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. నాకు ఏదైనా మెసేజ్ వస్తే నోట్ చేసి ఉంచండి. అలాగే సార్. థ్యాంక్ యూ. నమస్తే. కంగారు ఏమైపోయాడు దొంగ? నేను మీకు టెలిఫోన్ చేస్తుండగా వాడు తప్పించుకోవాలని ట్రై చేశాడు. వాడిని పట్టుకుని ఒక నాకౌట్ ఇచ్చేసరికి పై నుంచి కింద పడ్డాడు. అంత పై నుంచి కింద పడ్డవాడు ఏమైపోయాడు? దుమ్ము దుమ్ముకుని పారిపోయాడా? లేదు సార్, అసలు కింద పడ్డవాడు పైకి లేవలేదు. వాడు డెఫినెట్ చచ్చిపోయి ఉంటాడు. నా కళ్ళారా చూశాను. నేను పై నుంచి కిందకు వచ్చేసరికి మనిషి లేడు, చేయలేదు. అనగా ఇప్పుడే నువ్వు ఒక మర్డర్ చేశానంటావు, హత్యానేరం కింద నేను అరెస్ట్ చేయమంటావు, అంతేనా? నేను మర్డర్ చేయలేదు సార్, కోట్లాట్లో వాడే పడిపోయాడు. అది నువ్వు వెళ్ళిన కథ. అసలు కథ ఏమిటో నేను చెప్పనా? చెప్పండి. అంతా మిథ్య, దొంగ మిథ్య, వాణ్ణి నువ్వు పట్టుకోవడం మిథ్య, ఆ దొంగ పైనుంచి కింద పడి తావడం మరీ మిథ్య, ఆ శవం మాయం కావడం అంతకన్నా మిథ్య. ఇప్పుడు నిజం ఏమిటంటే నీ మైండ్ పూర్తిగా చెడింది. మొన్న మీ తాతయ్య చచ్చిపోయాడని కథలినట్టుగానే ఇవాళ మీరు ఎవడో చచ్చిపోయాడని కథలేవు. సార్, మీకు నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్ కు చెక్ చేయండి. మా పోట్లాట మూలంగా ఆ రూమ్ అంతా ఎలా చల్లా చెదరైపోయిందో మీకు తెలుస్తుంది. సరే, నీ రూమ్ నేను చెక్ చేస్తాను, కానీ నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి అర్జెంటుగా నీ మైండ్ చెక్ చేయించుకో. వెళ్ళి. నువ్వు నిజం చెప్పినా నమ్మలేదని బాధపడుతున్నావు కదూ? ఇప్పుడు ఇలా చెప్తే నమ్మరు, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే నమ్ముతారు. పదండి. నా మీద ఎవరో చూపించిన సానుభూతి చూపిస్తున్నా. ఎవరు? నేనెవరినైనా మీ క్షేమం కోరేదాన్ని. మీరెవరో నాకు తెలుసు, మీ గదిలో జరిగిన సంఘటన కూడా నాకు తెలుసు. అంతేకాదు, ఆ శవాన్ని ఎవరు ఎలా మాయం చేశారో అది కూడా నాకు తెలుసు. చెప్పు, ఎవరు మాయం చేశారు? వాళ్ళెవరో చెప్పగల పరిస్థితిలో ఇప్పుడు నేను లేను. నీకు తెలిసిన రహస్యం నాతో చెప్పకుండా దాచే నువ్వు నా క్షేమాన్ని కూరగాని వెళ్ళావు. చెప్పు, ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. ఇప్పుడు ఆ రహస్యం మీకు చెప్పినందువల్ల మీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. దయచేసి నిర్బంధించకండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ హోటల్లో ఉన్న ప్రతి గోడ కిటికీ కూడా మీ మీద గూఢచారులే. జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమిటమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? శేఖర్ గురించి నాన్న, ఏదో పెద్ద గ్యాంగ్ తన మీద పగబట్టి వెంటాడుతున్నదని శేఖర్ నాతో చెప్పాడు. చెప్పాడు? ఆ పిచ్చివాడి మాటలు నమ్మి నువ్వు మనసు పాడు చేసుకుంటున్నావు అన్నమాట. ఏమిటమ్మా ఇది? శేఖర్ పిచ్చివాడు కాదు నాన్న, ఆ నిజం నువ్వు తెలుసుకునేటప్పటికి బహుశా సమయం మించిపోవచ్చు. ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ హోటల్లో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది డాడీ. ఓహో, భయంగా ఉందా? సర్లే, ఇవాళ నేనే స్వయంగా వెళ్ళి ఆ వ్యవహారం ఏంటో చూస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్.
ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట మనం వెంటనే పెళ్లి చేసుకుంటే రాస్తుందే వెళ్ళా పెళ్ళెందుకు రోజేలా సాగిపోతాడు అదే కుదరదు పెళ్లి చేసుకుంటే రాస్తుందే ఆ మాటకు వస్తే పెళ్లి అవ్వకుండా ఇక్కడ మనం కలుసుకోవడానికి కూడా వీల్లేదు మన పెళ్లి ఎవరు చేస్తారమ్మా ఎవరే నీకు మీ నాన్న నాకు మా అమ్మమ్మ అవునవును నిన్న కేసు మీద మీ మామ బట్టి పూజ మా నాన్న అడిగితే లాఠీ పూజ చేస్తాడు మరి ఎట్లా మరి అదే మరి ముందు పోయా వెనక పోయి అసలు మన పెళ్లి జాతకం ఉందా లేదా ఉందో లేదో తీరిక ఆలోచించుకో నేను పోతున్నాను సుందరి సుందరి అయ్యో మరి పెళ్ళి అగును అగదు అగినితో ఇట్లదు ఎప్పుడగును ఎవరికి తెలియదు ప్రశ్న చెప్తావా కూర్చోండి కాదు ఏ చెప్పనయ్యా నా చెలకి చెప్తుంది ఇదిగో మా తొండచేకయ్య మాటలు నచ్చింది పెద్ద పెద్ద మంత్రులకి సినిమా యాక్టర్లకి చెప్పింది అయ్యా నేను అంతకన్నా గొప్పవాడిని లేవయ్యా జ్యోతిష్యం సరిగ్గా చెప్తే చిలకైనా పర్వాలేదు పిలకైనా పర్వాలేదు చెప్పించు ఓ బాలాకాశ అక్కడ పెట్టి ప్రశ్న అడుగు బాబు అలాగే ఆయన నేను ఒక అందాల సుందరి వైజంతి మాల ఆర్షా పరేక్ ముంతాజ్ బేగం తనుజ అలాంటి పెన్న పిల్లల్ని లవ్ చేశాను లవ్తో ఆగిపోయావా నేను ఆగిపోలేదు ఆ సుందరిని వాళ్ళమ్మ మాపేసింది నన్ను భీమారావు కోడమిసాలైన మా డాడీ లేడు ఆయన నన్ను ఆపేశాడు మా ఇద్దరిలో నువ్వు పండుతుందా పండదా అది నా ప్రశ్న హా నా రామచిలక నా పంచవల్లిన రామచిలక బాబు గారికి ప్రశ్న చెప్పవే జాబు తీయవే ఇవే ఆహా నీ మనసులోని కోరిక తప్పక తీరు కానైతే అంతకుముందు ఒక గండము కలదు కనుక జాగ్రత్త గండమా అదేంటయ్యా నీటి గండమా నోటి గండమా కూటి గండమా అది చెప్పాలంటే చేయి చూడాలి బాబు ఎడం చేయా కుడి చేయా ఏ చేయనా పర్వాలేదు కానీ చేతికి పోవాలి అలాగా ఎందుకైనా మంచిది రెండు చేతులు చూడు చిల్లరండి తర్వాత ఇస్తాను ముందు చేయేది ఏం చేయండి అష్టదరిద్రుడు చేయి వాట్ నేను అష్టదరిద్రున్నా పోలీస్ ఆఫీసర్ కొడుకుని ఎండ కన్నెక్కకుండా బతికిన వాడిని ఇగో ఇప్పుడు నువ్వు ఈ జ్యోతిష్యం చెప్పినందుకు జైల్లో పెట్టి తండ్రి అది కదండి బాబు గారు మీరు అదృష్టవంతులే మీ అదృష్టం మీ చేతుల్లో లేదండి నా చేతుల్లో లేకపోతే కాళ్ళలో ఉంటుందా కరెక్ట్ అరికాల్లో అర్ధపద్మం ఉంది ఏది కాలేస్తండి కాళ్ళు కూడా చూస్తావా అన్ని చూస్తానండి రూపాయలు 10 రూపాయలు మిగిలిందిగా అది కాళ్ళకి సరిపెట్టేస్తాను అలాగా తెలిసింది బాబు గారు తెలిసింది ఏంటి తెలిసింది నీ పిల్లకుడు పడుకో పెట్టి చూసి చెప్తున్నావు ఆ గండం మరణ గండం మరణగండమే సత్యవాడికి పెళ్ళింది బ్రో మన్నగండం అంటే మీరు సారండి నా చెలక శాస్త్రం అబద్ధం కాదండి మీరు ఒక కూలీ కేసులో ఇరుక్కుంటారు మీరు ఎవరైనా కూలీ చేయడము మీ చేత ఎవరైనా చంపించడము మొత్తానికి దొరుకుతుంది మొత్తానికి ఒక కూలీ అంటే నేను జైలుకి పోతాను అన్నమాట జైల్లో పడండి తప్పించుకుంటారు తర్వాత పెళ్లి అంటే కూలీ జరిగిన తర్వాత పెళ్లి అన్నమాట కూలీ తర్వాతే నీ పెళ్లి కూలీ తర్వాత నా పెళ్లి మంచి రిలాక్సింగ్ మూడ్లో ఉన్నావు ఇవాళ నీ సంగతి చేయచేసొచ్చుకున్నా ఏమిటండి నీ వీడు ఏదో పెద్ద గ్యాంగ్ పగబట్టిందన్నమాటగా మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాడు నిన్ను ఏమైనా చేయొచ్చుగా యు ఆర్ రైట్ చేసే అవకాశం ఉందండి అయితే నువ్వు ఇక్కడ ఉండద్దు ఈ రాత్రికి నీకు బదులుగా నేను ఉంటాను ఆ గ్యాంగ్ ఎవరో ఎలా వస్తున్నారో అసలు నువ్వు చెప్పే దాంట్లో అబద్ధమంతో నిజమేంతో తేల్చి పారేస్తాను ఈ డేంజర్ రూమ్ లో మీరుంటారు ఏమిటో హాయ్ పోలీస్ ఆఫీసర్ భీమారావు అంటే ఏమనుకున్నావు నువ్వు మాట్లాడకుండా వెళ్ళి తమాటా వాడిని చూస్తాను వెళ్ళు వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకుని మరీ వెళ్ళి ఆల్ రైట్ కాబట్టి కథ Thank you.
వాళ్ళకి మనం చోటు తెలియకుండా ఇంతకాలం నేను జాగ్రత్తగా చూసుకొస్తుంటే ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడిగా తీసుకొస్తారా సరాసరి? నిద్ర మహాకు ఆ రూమ్ లో వాడి ఉన్నాడు అనుకున్నాం బాస్. ఏకతో ఏమీ కనిపించలేదు బాస్. ఏడలేపోయా వీరు నిద్ర లేకముందే తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టండి. ఏమిటో ఏమిటి? ఆ దొంగలు ఎక్కడ ఉంటారో చెప్పండి సార్. నా బాక్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎలాగైనా సరే వెళ్ళి ఆ బాక్స్ తెచ్చుకోవాలి. ప్లీజ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి. ఏమిటయ్యా దొంగలేమిటి, వాళ్ళు ఉండే చోటు ఏమిటి, ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? అదేనండి, ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిన దొంగలు. వాళ్ళే మా తాతను చంపేశారు, ఇప్పుడు నా తండ్రిని కూడా చంపాలని చూస్తున్నారు. లేవండి వెళ్ళం, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏమిటో ఆయన నాకే బిర్రీ వేస్తున్నావు. నువ్వు ఇప్పుడు వచ్చిన లేపేంత వరకు ఈ గదిలో చీమ చుట్టుకు మొన్న సప్పుడు కూడా కాలేదు. అంతలోనూ ఎవరో వచ్చి నన్ను పట్టుకెళ్ళారా? నిజమేనండి, వాళ్ళు ఇప్పుడే వచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపెళ్ళారు. మీరేదో వాళ్ళ సంగతి తెలుస్తారు కదా అని నేను అనుకున్నాను. లేకపోతే నేనే వచ్చి వాళ్ళు ఉండే ప్రదేశాన్ని కనుక్కునేవాడిని. ఎంత పని చేశారు సార్? బహుశా మీరేదో నిద్రమత్తులో ఉండుంటారు సార్. నేను పోలీస్ ఆఫీసర్ భీమారావుని మత్తుగా నిద్రపోతాను. ఒకవేళ నిద్రపోయినా నన్ను ఎత్తుకెళ్లే ధైర్యం ఆ దొంగలకు ఉంటుందా? ఏమిటో నాతోనే డ్రామా మీద డ్రామా ఆడేస్తున్నావు. చూడు, కట్టు కథలు చెప్పక కళ్ళు మూసుకొని పడుకో, నేను వెళ్తాను. సార్, కాసిన మంచినీళ్ళు కూడా తాగి మరీ పడుకోవయ్యా, పిచ్చి పిచ్చి కళలు రాకుండా ఉంటాయి. కూని తర్వాతే మీ పెళ్లి, కూని తర్వాతే మీ పెళ్లి, కూని తర్వాతే మీ పెళ్లి. ఎవరిని చేస్తావు బా? ఉన్నాడుగా ఉట్టట్టి భీమారావు, మై ఫాదర్, మా అబ్బ. అన్నిటికీ అడ్డమే, అన్నిటికీ అడ్డమే. చంపేస్తే పోయా. మై ఫాదర్, టుడే ఇస్ ది లాస్ట్ నైట్ టు యూ. సరే బాబా దరి, ఈ కేసు లాభం లేదు. కూరమీసాలను మిడిగుట్లను ఈయంతోటి పెట్టుకుంటే మనకంతే సంగతులు. మరి కూని చేయకపోతే పెళ్లి కాదన్నాడేవాడు. మరి ఎవరిని కూని చేస్తాం అబ్బా? మంచి కేసు దొరికింది, మూడు కాళ్ళ ముసలమ్మ. అబ్బా చే, ఆ నోరు చూడు, అనిపిస్తుంది. కాంతమ్మా, కాంతమ్మా వస్తున్నా. డాడీ అటే తిరుగు, ఇది మర్డర్ కేస్, నువ్వు ఇన్నాళ్ళు అవ్వకూడదు, ఇన్నాళ్ళు అవ్వకూడదు. ఇస్ మై పర్సనల్. కాంతమ్మ, కాంతమ్మ.